Kaman Jilla, Borgam Pahard, Maji Emmelye, Kunja Biksham, Achaki Kosam, Galimpu, Vistrutanga Jarugutondi, Ninna Tirumalalo, Srivarini Darsinchukunna Ayana, Aa Tarvata, Kanipinchakunda Poyaru, Kutumba Sabhyula, Firyadu Meraku, Missing Case, Namodu Chesina Polisulu, Atani Kosam, Galimpu, Modalu Pettaru, Ram Bagicha, Guest House Daggara, CCTV, Drushyallo, Ayana, Chivarisariga, Kanipincharu, Kunja Biksham, Matimarupu Samasyato, Badhapadutunnarani Chebutunnaru, Kutumba Sabhyulu. Kunja Biksham Achaki Samanich and Amaranth Samacharma Pratinidi, Mohan details Kunda, Mohan Japandi, Kunja Biksham Achaki Samanichi, Yelanti Pretnal Chestanaru, Police Leon Tunaru. Professor Kaman Jilla, Borgam Pahard, Emmelye, Kunja Biksham, Kutumba Sabhyula, Kalshi Iravai, Nalukode, Ayana Tirumalalo, Varu Sanidhanu Atithi Gruhamlo Basa Chesaru, Akkadi Tarvata Ade Roju, Pratyeka Pravesha Darshanam Queue Line Dwara Somavaranni Darsinchukunnaru, Srivarini Darsinchukunna Anantaram 5:15 సాయంత్రం వేళ ఆలయం వెలుపల వస్తున్నటువంటి సమయంలో ఆ రోజు భక్తుల రద్దీ అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో కుంజా భిక్షం తప్పిపోయినట్లుగా కూడా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కుంజా భిక్షం ఆలయం వెలుపలని వచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను గుర్తించారు అక్కడ నుంచి కుంజా భిక్షం నేరుగా అన్నప్రసాద సముదాయానికి వెళ్ళడం అన్నప్రసాద సముదాయంలో భోజనం చేసిన తర్వాత వెలుపలకు వస్తూ ఒక శ్రీవారి సేవకుడితో మాట్లాడినట్లుగా కూడా కుటుంబ సభ్యులు సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు అటు నుంచి రామ్ బగీచా బస్ స్టాండ్ వైపు కుంజా భిక్షం వచ్చారు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీలు పనిచేయకపోవడంతో అక్కడ నుంచి కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కుంజా Visuals to Kanipinchakunda Poyaru. Dinto police lu Ram Bagicha Atithi Gruhamlo Sambandhinchi Ade Prantamlo bus stand undadanto bus lo Dwara Atanu Vere Prantaniki Tarala Vellada Leka Tirumalone Unnada annatuvanti Dishaga Prastutam Daryaptu Chestunnaru Marovapu Kunja Biksham Vadda Etuvanti cell phone lekapovadam Kevalam 200 రూపాయలు మాత్రమే ఉండడంతో అతను ప్రయాణం చేస్తూ తమ సొంత గ్రామానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి కూడా కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు ఇక కుంజా భిక్షం వద్ద అతని వద్ద ఐడెంటిటీ కార్డులు కూడా ఉన్నాయి దీంతో సో గుర్తించేటటువంటి పరిస్థితి సులభంగా ఉంటుందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు దీంతో తిరుమలలోనే కుంజా భిక్షం ఉన్నట్లుగా కూడా వాళ్ళు భావిస్తూ ఆ దిశగా పోలీసులు గాలింపులు చేపట్టాలని చెప్పి కూడా పోలీసులు కోరుతున్నారు మరోవైపు అన్నప్రసాద సముదాయం వద్ద శ్రీవారి సేవకుడితో మాట్లాడినటువంటి విజువల్స్ ఉన్న నేపథ్యంలో శ్రీవారి సేవకుడిని ఏ సమాచారం అడిగాడు అన్న దిశగా కూడా దర్యాప్తు జరిగితే ఈ గాలింపు చర్యలు వేగవంతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు వరకు రైట్ థ్యాంక్ యూ మోహన్